ముందుగా సంక్షిప్త సమాచారం. రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలని కర్నూలులో కిసాన్ మోర్చా ర్యాలీ చేపట్టింది. భాజపా కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రదర్శన నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగ విత్తనాల సరఫరా సరిగా లేదని మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్లే రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించిన వరకు ఈ రాయలసీమ 4 జిల్లాలలో వేరుశెనగ విత్తనాలు సరఫరా సక్రమంగా లేదు. దాంతో పాటు ఈ 4 జిల్లాలలో రైతులకు వేరుశెనగ విత్తనాలు ఎంత అవసరముందని కూడా ముందే గుర్తించకుండా, రైతులకు కావాల్సిన విత్తనాలు సరఫరా చేయకుండా రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి తీసుకుంటే పరిస్థితి, అంటే ఇంకొకరు ఒకరు దొబ్బుకొని ఉండే పరిస్థితి ఈరోజు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించాలనే ఉద్దేశంతోనే భారతీయ కిసాన్ మోర్చా సందర్భంతో ఈరోజు ఈ ధర్నా చేపట్టడం జరిగింది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో బడ్ చీప్ సాంకేతిక పద్దతి ద్వారా చెరుకు నారు పెంపకం, తోట యాజమాన్యంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఒంటికన్ను విధానంలో పెంచిన నారు వినియోగించడం వల్ల కలిగే లాభాల్ని వివరించారు. ఆత్మ సహకారంతో చెరుకు రైతులకు బడ్ చీప్ యంత్రాల్ని అందజేశారు. ఈ విధానంలో వాళ్ళకి మొదటి నుంచి కూడా నారు పెంపకం నుంచి వివిధ స్వేచ్ఛ పద్ధతుల మీద, ఆ సాగులో వచ్చేటువంటి పురుగులు కానీ తెగుళ్ళు యాజమాన్య పద్ధతుల మీద, తర్వాత నీటి యాజమాన్య పద్ధతుల మీద, తర్వాత బడ్చిప్పర్ అనే యంత్రంతో ఈ నారుని డైరెక్ట్గా నాటుకోవటం ఎట్లా అన్న విధానం మీద, ఇలా అన్ని అంశాలతో కూడినటువంటి బడ్చిప్పు లేదా ఒంటికన్ను సాగు విధానాన్ని సమగ్రంగా రైతులకి పూర్తిగా అవగాహన కలిగేట్లుగా వాళ్ళకి నాలెడ్జ్తో చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా పొలంలో కూడా చేయించి వాళ్ళ నిష్ణాతులుగా ఈ అంశం మీద నిష్ణాతులుగా చేసి చెరుకులో ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో సరాసరి దిగుబడులు చాలా తక్కువ ఉండటం వలన దిగుబడులు పెంచాలన్న లక్ష్యంతో ఆత్మ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఆర్ఆర్ఎస్ ద్వారా చేయించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. మునుపటి కరవు పరిస్థితులు తగ్గి పొలాలు పచ్చబడుతున్నాయి. వానల దనతో కాడి సాగిద్దామనుకుంటున్న రైతులను మాత్రం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి కోసం కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు రిక్తహస్తాలు చూపుతున్న కారణంగా వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపరించింది. ప్రైవేటు వ్యక్తుల సాయము దక్కని అన్నదాతలు కాడికి దూరమై నానా అవస్థలు పడుతున్నారు. మృగశిర కార్తే వర్షాలకు స్వాగతం పలికి ఖరీఫ్ సాగుకు శుభసూచకంగా నిలిచింది. పంట సాగుకు రైతాంగం ఆనందంగా సన్నద్ధమవుతోంది. గత కొన్నేళ్లుగా కరువులతో కాడి కూలబడిన చిత్తూరు జిల్లాను నైరుతి ఋతుపవనాలు, అల్పపీడనాల వర్షాలు పలకరిస్తున్నాయి. రైతన్నలు ఖరీఫ్కు సిద్ధమవుతున్న వేళ ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. పంట సాగుకు కావాల్సిన పెట్టుబడి సొమ్ము దొరకడం సంకటంగా మారింది. చిన్న సన్నకారు రైతులు రుణం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రుణమాఫీని సాకుగా చూపి బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కారణంగా అప్పు పుట్టడం లేదు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో పైసా లేక దిక్కుతోచక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట పెట్టడానికి బ్యాంకులు పోతే లోన్ ఇవ్వడం లేదు. మళ్ళీ రిన్యూవల్ చేసుకుని మళ్ళీ ఇస్తూ ఉన్నారు. కావున ఇప్పుడు ఈ ఉద్యోగ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు దగ్గర పోయి అప్పులు చేసి 100 రూపాయలు లెక్క ఇంట్రెస్ట్ తెచ్చి ఆ విత్తనాలకి ఎన్నీ పెడుతున్నాము. ఆ విత్తనాలు కూలీళ్ళుతూ ఎంత కొద్దికి ఆ డబ్బులు కూడా సాలడం లేదు దీనికి. అందువల్ల ఈ అప్పుల బాధలు పెరిగిపోతుంది సార్. 90% ఈ రోజుల్లో యాజమాన్య ఖర్చులే మేము చేయలేకుండా పోతున్నాము. ఆ దానిలో వచ్చిన మాసులు కూడా దానికి సాలకుండా మా చేతి నుంచి అప్పులు చేసుకొని ఆ పంట పైన పెట్టుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు వేరుశెనగేసామంటే ఈ సకాలానికి వర్షాలు కురవకుండా, పెట్టుబడికి కూడా మాకు గిట్టుబాటు అవ్వకుండా రైతులను చాలా నష్టాలు పోతున్నాం. బ్యాంకులకి వెళితే వాళ్ళు ఆ షూరిటీ దాండి, ఈ షూరిటీ దాండి. ఈ సన్నకారు రైతులైతే ఏ బ్యాంకులు చుట్టూ తిరగలేకుండా ఎవరి దగ్గరైనా పెద్ద పెద్ద రైతుల దగ్గర వడ్డీలకి తీసుకొని వాళ్ళకి దగ్గర నుంచి తీసుకొని ఇవ్వడము, మళ్ళా ఈ అప్పులు కట్టలేకుండా ఇట్లా ఇబ్బంది పడిపోతున్నాము. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 8 ఏళ్లుగా రాయలసీమ రైతులు ఖరీఫ్ పంటలు కోల్పోయారు. ఆరుతడి పంటలకు తెగుళ్లు, గిట్టుబాటు ధర దక్కక నష్టాలను చవిచూశారు. వేరుశెనగ పంటకు పెట్టిన పెట్టుబడులు దక్కలేదు. పంట చేతికి రానందువల్ల ఇంతింతై వటిడింతై అన్నట్లుగా అప్పులు కొండెలా పెరిగాయి. అసలు కంటే వడ్డీలు అధికమయ్యాయి. ఈ అప్పులతోనే ఈదులాడుతున్న రైతులకు మళ్లీ అప్పు చేయటం కొన్నంత భారంగా మారింది. మా గ్రామంలో రైతులు వర్షాధారం పైరుపోయిన పంటలు కాదు, అంతా బోరు బావులు, చెరువు, రాయల చెరువు ఉన్నా కానీ మాకు చెరువు నీళ్లు మాకు పారవు.
ఉండే రైతులు సేద్యం చేసుకోవాలంటే కూడా మాకు వ్యవసాయం చేసేది కూలీ లేబర్ ప్రాబ్లం ఎక్కువ. 800 రూపాయలు అంటే 200 రూపాయలు అడుగుతారు. ఇందులో ఇంకా వ్యవసాయం చేసేదానికి మాకు కావాల్సిన సదుపాయాలు డబ్బులు కావాలా? కానీ చేసిన పైర్లు పెట్టుబడులకి మాకు సాలే చాలకుండా వస్తున్నాయి. డబ్బులు కావాలంటే ఇంక ఇప్పుడు ఎవరు రైతులు ఇక్కడ ఉంటా సాగుపడి రైతులు మాకు నగలు నటలు పెట్టేది ఇంకేదైనా ఇట్లా ఈ విధంగా తెచ్చుకొని మనం చేయాలా? కానీ అక్కడ 3 రూపాయలు వడ్డీ, బ్యాంకులో అప్పుడు ఇవ్వడం లేదు. మాకు రుణమాఫీ కింద మీరు ఆ వడ్డీకి చాలదు ప్రభుత్వం ఇచ్చేది. మీరు డబ్బులు కడితే మేము రుణాలు ఇస్తామని బ్యాంకు వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇంకా బ్యాంకులకు పోయేదానికి కూడా మాకు మార్గాలు లేవు. వర్షం లేకపోతే మాత్రం అప్పులు తీర్చలేదు. ఇప్పుడు బయట అప్పులు చేయడం పెడితే ఏదో బయట ఎవరి దగ్గర వడ్డీలకి ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవడం, లేకపోతే ఇంకెవరు ఇచ్చే బదులు చేయడం చేస్తాం. ఇప్పుడు చెరుకు ఉంది, వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా అందరూ 1 ఎకరా 2 ఎకరాలు నాట్లు బ్యాంకులు ఏదైనా క్రాప్ లోన్స్ ఇస్తున్నారు, కొద్ది కొద్దిగా ఇచ్చినారు ఈ మధ్యలో రెన్యువల్ చేసినట్టువే. తర్వాత వచ్చి ఇంకా బయట ఏదైనా తీసుకోవడం. చిత్తూరు జిల్లాలో 130,000 హెక్టార్లలో వేరుశెనగ, 30,000 హెక్టార్లలో చెరుకు, 20,000 హెక్టార్లలో వరి, 90,000 హెక్టార్లలో మామిడి, 15,000 హెక్టార్లలో అపరాలు సాగవుతున్నాయి. మామిడి పంట ఆశాజనకంగా లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గిట్టుబాటు ధర లేక చెరుకు రైతులది అదే పరిస్థితి. పంట పండక వేరుశెనగ నష్టాలనే మిగిల్చింది. ప్రస్తుత సీజన్లో మళ్లీ విత్తనం వేయడానికి బ్యాంకులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు రైతులైతే నగానట్రా తాకట్టు పెడుతున్నారు. ఈ అవకాశం లేనివారు పట్టణాలకు వలసపోతుండగా మిగతా రైతులు పొలానికి దూరమై నిరాశలో కొట్టిమిట్టాడుతున్నారు. ఈరోజు వర్షాభావం పరిస్థితి బాగలేదు, తొలకరువాన్లు అట్టట్లు పడతా ఉంది. విత్తనం తెచ్చుకునే పరిస్థితిలో రైతుకు కొంచెం కష్టంగా ఉంది. అదే కదంటే మా రామచంద్రాపురం మండలంలో కొద్దిగా విత్తనం తెచ్చిచ్చినారు, కొంచెం ఆశాజనకమే, పర్వాలేదు. కానీ పెట్టుబడులు చూస్తామంటే పెట్టుబడులకు దీనికి అందలేదు కాబట్టి రైతు చితికిపోతున్నాడు. ప్రభుత్వం చెప్తా ఉంది మేమేదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటున్నారే కానీ నిజంగా రైతు దగ్గరికి ఏది రాలేదు. వాస్తవం ఇది. పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు ఉన్నటువంటి నగలు ఇట్లాంటివి పెట్టడము, అవి పెట్టుబడి పెట్టిన తర్వాత సగం పంటకి వచ్చి రాకముందే అవి ఎండిపోవడము, మళ్ళా దాన్ని ఇంక మోతాదులు ఇంకా వేరే మళ్ళా వేరే పంట మార్పిడి చేయాలంటే ఎవరెవరు ఎంప్లాయీస్ ఇట్లాంటి ఏదో చిన్న తరహా ఉన్న దగ్గర పెద్ద తరహా రైతుల దగ్గర నుంచి అప్పులు చేయడము, ఇట్లా అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. రైతుకి చేసిన పంటకి వచ్చే దానికి దిగుబడి కూడా రావట్లేదు, దిగుబడి రావట్లేదు, రేటు రావట్లేదు. రైతులు ఆ విధంగా తెలియకనే మోసపోతున్నారు అన్నమాట. చిత్తూరు జిల్లాలో 90% మంది రైతులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కు. గతంలో ఎంతో కొంత ఆదాయం వచ్చేది కాబట్టి సులభంగా అప్పు దొరికేది. నేడు ఆ పరిస్థితి మారిపోయి రైతన్న వాడికి పరపతి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఫలితంగానే సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది.